భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో రైతు బంధు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎక్కడ జరగని విధంగా రైతులు ఘనస్వాగతం పలికారు. ర్యాలీలు, గిరిజనుల నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య రైతులు నాయకులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి, కలెక్టర్ అనిత రామచంద్రన్ పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తన పదవి తీసుకోగానే వెంటనే రైతాంగానికి ఆ నష్టాల నుంచి బయటపడాలి, ధైర్యంగా వ్యవసాయం చేయడానికి నేను కొంచెం మంజూరు చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాకముందు కష్టాన్ని మర్చిపోయినాం. లాఠీ దెబ్బలు తిన్నాం, దాదాపు 14 ఏళ్ళు లాఠీ దెబ్బలు తిన్నాం, కోట్ల చుట్టూ తిరిగినాం, కేసుల పాలైనాం, ఎర్ర టెండలో రోజు పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చొని మాకు చాలా బాగా అనిపిస్తుంది. సో తప్పకుండా ఈ సంతోషం ఎల్లకాలం నిలవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఆ భగవంతుని చల్లగా చూస్తే ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మన తెలంగాణ బంగారు తెలంగాణ అవ్వాలనే ఒక ఆకాంక్షతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనేక పథకాలు తీసుకొచ్చారు. మనం అందరం కూడా ఎట్లయితే తెలంగాణ కోసం కలిసి పనిచేసినామో ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుపడడం కోసం మనం అందరం కూడా అదే సహకారాన్ని గౌరవ ముఖ్యమంత్రికి ఇవ్వాలని చెప్పి మీకు మీ అందరిని కూడా కోరుకుంటూ మరి ఈరోజు విషయానికి వస్తే మనకు రైతు బంధు యాడి ఎకరానికి 4000 రూపాయలు అంటే వ్యవసాయం చేసుకునే రైతుకు ప్రతి ఎకరానికి 4000 రూపాయలు సాయం చేయాలని చెప్పి ఈరోజు మీరు సంతోషంగా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి రాగానే పదవి తీసుకోగానే ముందుగా వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే రైతాంగానికి మనము చేదోడు వాదోడుగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంటే మనం తెలంగాణ వేరు పడినప్పుడు అప్పటి ప్రభుత్వాలు మనల్ని పట్టించుకోలేదు. కరెంట్ ఉంటేనే మనం బోరుబావుల మీద వ్యవసాయం చేసుకుంటాం. మొత్తం తెలంగాణ అంతా కూడా బోరుబావుల మీద వ్యవసాయం చేసుకునే వాళ్ళమే మనం. అంటే కరెంట్ ఉండాలి, భూమిలో నీళ్లు ఉండాలి, సమయానికి విత్తనాలు రావాలి, సమయానికి ఎరువులు రావాలి. ఇవన్నీ ఉంటేనే రైతు ఏమాత్రం మరి టెన్షన్ లేకుండా మంచిగా వ్యవసాయం చేసుకోనికి అవకాశం ఉంటుంది. కానీ అప్పటి ప్రభుత్వాలు ఏం చేసినాయో మీకు తెలుసు. 2008 సంవత్సరం నుంచి 2013 సంవత్సరం వరకు నీలం తుఫాన్, పైలాన్ తుఫాన్, వడగండ్ల వాన పడి ఇక్కడ రైతులు నష్టపోతే కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతు బంధు కార్యక్రమం ఈరోజు ఒక పండగలాగా జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా. ఎందుకంటే పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడే ఇక్కడ రైతాంగం ఉంటారు. అదేవిధంగా ఎక్కువ వరకు 90% మంది మరి బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే రైతాంగం ఉన్నారు. గతంలో అప్పుల పాలై
उरी कोयलकु वेलाडिन रैतुलनु चूसाम अदे विधंगा मरी पुरुगु मंदुलु पंट कोसम तीसुकोच्चुकोनि पुरुगु मंदुलु कूडा तागि मरी वाळ्ळ आत्महत्यलु चेसुकुने संदर्भालनु चूसाम ఈ రోజు అవన్నీ అధిగమించి రైతే రాజుగా బతకాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని సకాలంలో విత్తనాలు ఎరువులు ఇవ్వడమే కాకుండా మిషన్ కాకతీయ ద్వారా భూమిలో ఉన్న నీటి మట్టాన్ని పెంచడమే కాకుండా ఈ రోజు వాళ్ళకి రైతులకు రుణమాఫీ ఇచ్చారు అదే విధంగా ఇన్కమ్ సబ్సిడీ ఇచ్చారు ఇప్పుడు రైతులు చేయి చాపకుండా ఒక వ్యాపారి దగ్గరికి పోయో ఒక సేటు దగ్గరికి పోయో లేకపోతే ఒక బ్యాంక్ దగ్గరికి పోయో అప్పు కోసం చేయి చాపకుండా పెట్టుబడి సాయాన్ని కూడా తానే అందిస్తారని చెప్పి ఈ రోజు రైతు బంధు పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అందరికీ కూడా పెట్టుబడి సాయం అందిస్తా ఉన్నారు అదే విధంగా ఎన్ని ఎకరాలు ఉందో కూడా నిగ్గు తేల్చే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఒక 4 నెలల పాటు ఒక యంత్రాంగం అంతా కూడా గ్రామాలలో తిరుగుతూ ఈ రోజు పక్కాగా భూ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీదనే ఈ రోజు పట్టా పాస్బుక్లు కూడా పంపిణీ చేస్తా ఉన్నారు ఈ రోజు పాస్బుక్లు అందుకున్న రైతాంగం గాని అటువైపు మరి పెట్టుబడి సాయం అందుకున్న రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేము జైజాపే పరిస్థితి మమ్మల్ని దర్జాగా బతికే స్థాయికి మేమే ఇంకొకరికి మరి ఏది మద్దతుదర కోసం డిమాండ్ చేసే స్థాయికి మమ్మల్ని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారని చెప్పేసి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు అవగాహన లేని వారికి కూడా ఈరోజు రైతు సమన్వయ సమితిల ఏర్పాటు ద్వారా అందరూ రైతులకు కూడా ఈరోజు అవగాహన కల్పించి మేము బంగారు పంటలు పండించుకునే ముఖ్యమంత్రి గారి కల తప్పకుండా సాకారం అవుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ 100% ఫలితాలు ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ అడ్మిషన్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 8374717774 9246567910 మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే